హజ్ యాత్రను ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన హాజీలను రాష్ట్ర హజ్ బోర్డు చైర్మన్ ఎండి సలీం, రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ మక్బూల్, సయీద్ ఇర్ఫాన్లు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ హజ్ కమిటీ సేవలని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం నుండి 374 మంది హజ్ యాత్రలకు ఘనస్వాగతం లభించింది. పవిత్ర హజ్ యాత్ర కోసం తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్లిన యాత్రికులు మదీనా నుండి తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హజ్ కమిటీ చైర్మన్ ఎండి సలీం, తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు సయీద్ ఇర్ఫాన్ ఉల్ హక్, హజ్ బోర్డు రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ మక్బూల్, కమిటీ స్టాఫ్లు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు మక్కా యాత్ర సందర్శన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సకల సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించిందని, తెలంగాణ హజ్ కమిటీ దేశంలోనే అత్యుత్తమ సేవలు అందించిందని కొనియాడారు. ఈ సందర్భంగా హజ్ కమిటీ సభ్యులు షేక్ మక్బూల్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హోంమంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ల సూచనల మేరకు యాత్రికులకు అత్యున్నత స్థాయి సేవలు అందించామన్నారు. ఒక్కో యాత్రికుడికి కమిటీ పక్షాన 5 లీటర్ల పవిత్రమైన జంజం వాటర్ క్యాన్ను అందజేశామన్నారు. యాత్రికుల కుటుంబ సభ్యులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు. తెలంగాణ ప్రభుత్వానికి హాజీలు దువా చేశారు.